పట్టు బిగిస్తున్న సిఐడి చంద్రబాబుకు ఏది మార్గం? టీడీపీ అధినేతను సిఐడి కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడి పెండింగ్ కేసులను తెరమీదకు తెస్తోంది. ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చింది. అటు ఏసీబీ కోర్టు చంద్రబాబును 2 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఇప్పుడు న్యాయపరంగా చిక్కుల్లో చంద్రబాబు ముందున్న మార్గాలేంటి, చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సిఐడి ఇప్పటివరకు పట్టు బిగించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టు అనుమతితో 2 రోజుల పాటు సిఐడి రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును విచారించనుంది. చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత ఏసీబీ కోర్టులో సిఐడి ప్రవేశపెట్టింది. రిమాండ్ రిపోర్టు పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీం న్యాయవాది లూధ్రా వాదనలు వినిపించారు. సిఐడి తరఫున సుధాకర్ రెడ్డి తమ వాదనలు కోర్టు ముందుంచారు. ఆ సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు మేరకు చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. చంద్రబాబు రిమాండ్ను మరో 2 రోజులు పొడిగిస్తూ కోర్టు నిర్ణయించింది. ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టువేయడంతో చంద్రబాబు తదుపరి అడుగులపై ఉత్కంఠ పెరుగుతోంది. అటు ఏసీబీ కోర్టులో వరుసగా చంద్రబాబు విచారణకు అనుమతి కోరుతూ పెండింగ్ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వీటిపైన చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. వీటిపైన విచారణ జరగాల్సి ఉంది. ఇటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైన ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఈ సమయంలో క్వాష్ పిటిషన్ ద్వారా మొత్తంగా తనపైన అభియోగాలను కొట్టేసేలా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు పిటిషన్ తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఎస్ఎల్పి దాఖలు చేసి కేసు విచారణ పైన స్టే కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సిఐడి సుప్రీం కేవియట్ దాఖలకు అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు రిమాండ్ను ఛాలెంజ్ చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్తో పాటుగా క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సిఐడి తరఫు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సిఐడి 140 మందిని విచారించింది. ఇంత విచారణ జరిగిన తరువాత విచారణ ఆపమని తాము చెప్పలేమని క్వాష్ పిటిషన్ తీర్పు కాపీలో న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తీర్పులో హైకోర్టు ప్రస్తావించిన అంశాలతో సుప్రీంలో ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే దానిపైన చంద్రబాబు ఇటు సిఐడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 25వ తేదీన విచారణ జరగనుండటంతో కోర్టు తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.